ఎవరా చెప్పు. కొంతమంది? ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో, ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏంటిలే, ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి కూడా అమర్ని ఎక్కువ ట్రాల్ చేస్తున్నారు. ఫస్ట్ 5 వీక్స్ అమర్ గేమ్ ఎలా ఆడాడు, చాలా చెత్తగా ఆడాడు. ఓకే, సో నేను అదే చెప్పాను, చాలా చెత్తగా ఆడాడని చెప్పాను. సో అది చాలా చెత్తగా ఆడని చెప్పాను. ఆ తర్వాత తను ఇంప్రూవ్ అవుతూ రావడం మొదలు పెట్టాడు. అర్జున్ హౌస్ లోకి వచ్చిన తర్వాత నేను అదే చెప్పడం మొదలు పెట్టాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు రీసెంట్ గా ఈ రోజే నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టాను. ఏంటంటే, ఈ స్పా అండ్ స్పై, స్పా గ్రూమ్ ఒక్క స్పా మాత్రమే గ్రూప్ గేమ్ ఆడుతుందా? కాదు కదా, ఇద్దరు ఆడుతున్నారు. ఇద్దరులోనూ మంచి కంటెస్టెంట్స్ ఉన్నారు, స్పై లోనూ మంచి కంటెస్టెంట్స్ ఉన్నారు, స్పా లోనూ మంచి కంటెస్టెంట్స్ ఉన్నారు. అలాగే ఇద్దరు గ్రూప్ గేమ్స్ ఆడతారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ మధ్య ఒక టాస్క్ జరిగింది, క్రికెట్ టాస్క్ అని, అదే క్రికెట్ స్టంప్స్ టాస్క్ అని జరిగింది. ఇన్స్టంట్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం. సో అందులో అమర్ 8-6 వేశాడు. 8-6 వేస్తే అక్కడ వీళ్ళు కౌంట్ చేస్తున్నప్పుడు, ఏదైతే సంచాలక్స్ మన ప్రియాంకను, శోభ ప్రియాంకను శోభ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, సో వాళ్ళు 8 8 ఇంటూ 4 48 అని వాళ్ళు అన్నట్టు వీడియోస్ ఎడిట్ అయ్యాయి. కానీ వాళ్ళు అక్కడ అలా అనలేదు. 8 ఇంటూ 4 అని చెప్పేసి ఏవైతే 6 ఉన్నాయో, 8-6 అనమాట, 6 రన్స్ ని వాళ్ళు ఫస్ట్ 4 అని కౌంట్ చేశారు. ఇమీడియట్ గా వాళ్ళు, ఓ ఇది 4 కాదు, మొత్తం అన్ని 6 లే అని చెప్పేసి 8 ఇంటూ 6 48 ప్లస్ 4 ఇంకోటి ఏదో ఉందంట, సో 52 అలా వాళ్ళు కౌంట్ చేశారు. కానీ అసలు వీడియోస్ వైరల్ అవుతున్నాయి చూడాలి, గ్రూప్ గేమ్ చెత్త గేమ్, మీరే ఆడుకోండి, మీరే కప్పులిచ్చుకోండి. 8 ఇంటూ 4 48 ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని వైరల్ చేస్తారు, అసలు ఏమైనా అర్థం ఉందా? అసలు టూ మచ్. అమర్ మీద అయితే రోజుకు 100 వీడియోస్, రాంగ్ వీడియోస్ వైరల్ అవుతాయి అబ్బా. సో నేను ఎవరిని సపోర్ట్ చేయను, కానీ ఒక కంటెస్టెంట్ ని తప్పు లేకుండా, ఇప్పుడు ఆ కంటెస్టెంట్ తప్పు ఉంటే, ఇప్పుడు ఈ వీక్ ఏవైతే అమర్ కొన్ని మిస్టేక్స్ చేశాడో నేను చాలా గట్టిగా తిట్టాను. సో అలాగే ఆ కంటెస్టెంట్ తప్పు లేకపోయినా, అతను తప్పు చేశాడని రాంగ్ ఎడిట్స్ చేయడం ఎంత వరకు కరెక్ట్? సో నాకు అది నచ్చదు, అలాంటి టైంలో నేను స్టాండ్ తీసుకుంటా. అంతేగాని ఎవరికి సపోర్ట్ చేయను, నాకు అందరూ ఒకటే.